Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు ప్రతిపక్ష నేత హోదా లేనట్లే. ఏపీ ఎన్నికలలో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 సీట్లు రావాల్సి ఉంది. తాజాగా జగన్ సభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం చంద్రబాబు మంత్రుల తరువాత తనతో ప్రమాణం చేయించడం పైన జగన్ స్పీకర్కు లేఖ రాశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందుగానే డిసైడ్ అయిపోయినట్లున్నారని ఆక్షేపించారు. జగన్ లేఖ పైన మంత్రి పయ్యావుల తమ వైఖరి తేల్చి చెప్పారు. జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా పైన స్పీకర్కు రాసిన లేఖ పైన పలువురు మంత్రులు స్పందించారు. ఇప్పుడు అధికారికంగా శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది తాము కాదని, ప్రజలే ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. జగన్ ఇప్పటికైనా మంచి సలహాదారులను పెట్టుకోవాలని సూచించారు. జగన్ లేఖలో ప్రస్తావించినట్లుగా ఉమ్మడి ఏపీ సభలో పి జనార్దన్ రెడ్డికి సిఎల్పి నేత హోదానే ఉందని, ప్రతిపక్ష నేత హోదా లేదని గుర్తు చేశారు. జగన్ తనకు ఓట్లు వేసిన ప్రజలను తప్పుబడుతున్నారని కేశవ్ వ్యాఖ్యానించారు. లోక్సభలో కాంగ్రెస్కు 2014, 2019, 2024 వరకు కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా దక్కలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్కు ఆ హోదా దక్కిందని వివరించారు. వైసీపీ సైతం 10 ఏళ్ల పాటు పోరాటం చేసి ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలో సభలో ఏ పార్టీకి చెందిన సభ్యులు ఉన్నా వారికి పార్టీ పక్షనేతగా మాత్రమే గుర్తింపు ఉండేదన్నారు. ఇప్పుడు 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఉన్నా 3 పార్టీలకు శాసనసభ పక్షనేత ఉంటారని స్పష్టం చేశారు. ఇక జగన్ సైతం తన పార్టీ పక్షనేతగానే ఉంటారని వెల్లడించారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం జగన్కు ప్రతిపక్ష నేత హోదా రాదని పయ్యావుల తేల్చి చెప్పారు. స్పీకర్ను బెదిరించేలా లేఖలు రాయడం సరికాదన్నారు. లేఖ రాయాలని జగన్కు ఎవరు సలహా ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. ప్రజా తీర్పును జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రూల్స్ బుక్ జగన్ చదువుకోవాలని సూచించారు. పక్క రాష్ట్రం తెలంగాణలో జగన్ మిత్రుడు కేసీఆర్ సైతం నాడు కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కేశవ ప్రకటనతో జగన్ కోరుకుంటున్నట్లుగా ప్రతిపక్ష నేత హోదా దక్కదని తేలిపోయింది. ఇక జగన్ నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.